సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రథయాత్ర చేయాలని పిసిసి సిఎల్పికి చెప్పానన్న విషయాన్ని తెలిపారు. సీఎం హామీలపై ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. మాజీ మినిస్టర్స్ అందరం కూడా ఈ కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద వారం రోజులకు 15 రోజులకు మొత్తం మీద నెలల ఒక మూడు సార్లు అయినా సరే అందరము జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మొన్న వారం రోజుల కిందట అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే అధ్యక్షుల వారు అట్లాగే బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు ఇద్దరు సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ లో మేము ఆరు మంది మేము బ్యాలెన్స్ ఉన్న 5 మంది ఎమ్మెల్యేలము అక్కడ ఎంపీలు కూడా అయితే ముఖ్యంగా ప్రధానమైన చర్చ ఏంటంటే ఈ యొక్క నేను కూడా కొన్ని అధ్యక్షుల వారికి బట్టి గారికి కొన్ని సూచన చేయడం జరిగింది. ప్రధానంగా అంశాలు ఏంటంటే 2018 ఎన్నికల్లో మరి కేసీఆర్ గారు రెండోసారి ప్రభుత్వం రావడానికి అనేక హామీలు మొదటిసారి ఇచ్చిన హామీలు రెండోసారి ఇచ్చిన హామీలు సేమ్ అయ్యే సేమ్ కొన్ని కొన్ని ఇంకా ఎక్కువ కలిపి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఎట్లున్నాయంటే అసలు ఈ హామీలన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఏదో జనరల్ గా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒకటి రెండు మూడు ఉంటాయి, మాక్సిమం నాలుగు ఐదు అనుకోండి. కానీ ఇప్పుడు ముఖ్య కేసీఆర్ గారు ఎప్పుడైతే మేనిఫెస్టో సరికొత్త ఆయన మేనిఫెస్టో ఏంటంటే అది మరి అలా ఒక 20, 25, 30 హామీలు ఉంటున్నాయి. అట్లా అసలు ఏ హామీలు అనేది కూడా జ్ఞాపకం ఉండలేదు, ప్రజలకు ఉండలేదు, మాకు అపోజిషన్ వాళ్ళకు కూడా అసలు ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది కూడా తెలుస్తలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిరో మేము అది చెక్ చేసినాము, అదేమంటారు అది యూట్యూబ్ నెట్ లో చెక్ చేస్తున్నాం, అది మాకు ఎక్కడ కూడా దొరుకుతలేదు. అది టిఆర్ఎస్ మేనిఫెస్టో మేము నెట్ లో చెక్ చేస్తున్నాము, అసలు ఎంత చేసినా ఆ నెట్ లో మరి మేనిఫెస్టో దొరకలే. అంటే ఆ మేనిఫెస్టోని కూడా బహుశా కేసీఆర్ గారు తీసేసిన అనుకుంటా, ఆ నెట్లకేంచి కూడా తీసేసినట్టుగానే కనబడుతుంది మాకు అది చాలా స్పష్టంగా. అంటే ఏ హామీలు అయితే ఇచ్చి ముఖ్యమంత్రి రెండోసారి మొదటిసారి అయిండు మూడోసారి రెండోసారి అయిండు రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏమిచ్చిండు అనేది మేము ఒకసారి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ మేనిఫెస్టో దొరకలేదు. కాబట్టి ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. దీని విషయాన్ని కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ లో బట్టి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఏంటంటే మేము వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీలము ఎమ్మెల్యేలము మేము ఏం మాట్లాడుతున్నామో ప్రజల కోసము, ప్రభుత్వం మీద అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఎట్లా ఇబ్బందుల్లో ఉన్నారు అనేది మేము చర్చిస్తున్నాం. కరోనా వ్యాధి వచ్చినప్పటి కరోనా మీద చర్చించుకుంటూనే 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు ఏదైతుంది ఏదైతలేదు దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసము 12% రిజర్వేషన్ అంటే మేము అప్పుడు 2004లో బహుశా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4% ముస్లింలకు ఇచ్చాడు 4% రిజర్వేషన్. అయితే 2014లో కేసీఆర్ గారు కూడా 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తానని కూడా మేనిఫెస్టోలో పెట్టిండు. అట్లాగే 100,000 ఉద్యోగాలు అనేది కూడా 100,000 ఉద్యోగాలు 200,000 ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఎస్టీలకు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా అప్పుడే చెప్పిండు, మళ్ళా 2014లోనే డబుల్ బెడ్రూమ్ కూడా చెప్పిండు. ఇంకా జ్ఞాపకం వస్తలేవు, చాలా ఉన్నట్టున్నాయి అవి వస్తలేవు. అన్ని గణము ఆయన వాగ్దానాలు ఉన్నాయి. అయితే మొన్న 2018 ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని డామినేట్ చేసే విధంగా మళ్ళా ప్రజలను నమ్మించే విధంగా మేము 57 ఏళ్ళ మేము పెన్షన్లు ఇంట్లో ఇంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, మేము 3,000 ఇస్తా అంటే ఆయననేమో 57 ఏళ్ళకి ఇస్తా, 57 ఏళ్ళ వయసు ప్లస్ ఇంట్లో ఇంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, అది 3,016 అన్నాడు.
మేం నిరుద్యోగ భృతి పిల్లలకు జాబ్ రానోలకు మేము 3000 అంటే ఆయన 3016 అన్న కానీ ఇప్పటివరకు కూడా ఆ 57 ఏళ్ళలకు 3016 లేదు వీళ్ళకు నిరుద్యోగ భృతి 3016 లేదు డబుల్ బెడ్ రూమ్ ఏ నియోజకవర్గంలో నేను అనుకుంటా సిద్దిపేట ఒక సిరిసిల్ల లేదా ఒక గజ్వేల్ దప్తే ఏ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్లు లేవు సపోజ్ నా సంగారెడ్డి నియోజకవర్గంలో 2015 లో కొన్ని బెడ్ రూములు కట్టుడు స్టార్ట్ చేస్తే ఇంకా సున్నం కూడా కొట్టలే ఇంకా నా సంగారెడ్డి దగ్గర సున్నం కొట్టిన కొల్లూరు దగ్గర కూడా సున్నాలు కూడా ఇప్పుడు సున్నాలు కొడుతున్నారు ఇప్పుడు మరి అది ఏమైతే ఆ లోపల కరెంట్ ఉందా లేదా తెలియదు లోపల లిఫ్ట్ ఉన్నాయా లేవా తెలియదు అసలు లోపల ఏంది అనేది కూడా చాలా ఏం స్పష్టత లేదు అంటే అందుకనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మా అధ్యక్షుల వారికి మన బట్టి గారు చెప్పడం ఏందంటే మనము ప్రజల దగ్గరికి వెళ్దాము ఎవరమంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇక్కడ ఎవరు కూడా సింగిల్ ముచ్చట లేదుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షులు పిసీసీ అధ్యక్షులు అట్లాగే సిఎల్పి నాయకుడు బట్టి గారి నాయకత్వంలో ఇంకా ఎమ్మెల్యేలము ఎంపీలము వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏఐసి సెక్రటరీలు మాజీ పిసీసీలు ఇట్లా అందరం కూడా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ప్రజల దగ్గరికి వెళ్ళి అవి సమస్యలు పరిష్కారం అయినయా కావా అమలైనయా లేవా ప్రజల దగ్గరికి వెళ్దాము అనేది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కరోనా ఉంది సరే కరోనా వాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ ఆరు నెలలకు వస్తుందా ఇంకో ఏడాదికి వస్తుందా ఏడాది సంవత్సరాలకు వస్తుందా చెప్పలేం మళ్ళీ ఇంకో సంవత్సరాల దాకా వ్యాక్సిన్ రాదనుకోండి కేవలము ప్రభుత్వం కరోనా మీదనే వ్యాధితోటే ప్రజా సమస్యలు పరిశీలించకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒక ఈ ఒక టీంగా అందరం కలిసి ఒక టీంగా ఒక రథయాత్ర ప్రజల ఒక రథయాత్ర ఏర్పాటు చేసుకుని ఒక రథయాత్రతో పర్యటన చేయాలి అనేది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి చెప్పడం జరిగింది ఆ రథయాత్ర అంటే ప్రజా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఇది ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అమలు కాని హామీలన్నీ కూడా ఒక కార్యాచరణ ప్రకటించుకొని మనము ముఖ్యమంత్రిని ఫోర్సు తీసుకొచ్చి ఒక కార్యాచరణ పెట్టుకునే భాగంలో ఈ యొక్క ఈ రథయాత్రను ఏర్పాటు చేసుకొని మన పాదయాత్రలు వేయాలంటే కష్టం ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ఏమైపోతుందంటే అది హంగామ అవుతుంది కానీ పని అయితే లేదు దాంతో రథయాత్ర అయితే అనుకోండి మంచిగా డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి పోతాము ఫాస్ట్గా పోతాం ఇప్పుడు కిలోల కిలోమీటర్ 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 నడుచుడు ఎక్కువ ఉంటుంది పబ్లిక్ తోడు మాట్లాడుడు తక్కువ ఉంటుంది రథయాత్ర అయితే డైరెక్ట్గా అన్ని గ్రామం వైజ్గానా మండల వైజ్గానా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలతో మాట్లాడతాం కరోనా నిబంధనలకు లోబడే నిబంధనలను మనము అదేమించి కాదు నోబడే